ఇలా ఏ కోణంలో చూసినా మనుషులు కొంతవరకే నమ్మదగిన వారు కానీ కంప్లీట్గా నమ్మదగిన వారు కాదు. వందకు 100%, వందకు 200% నమ్మదగిన వాడు యేసయ్య. ఆయన నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు. దేవుడు ఒకనికి తోడై ఉంటే విశ్వమంతటిలోకి నమ్మకమైన వాడు తోడున్నట్టు. దేవుడు ఒకనికి తోడుంటే విశ్వమంతటిలోనికి బలవంతుడైన వాడు తోడున్నట్టు. దేవుడు ఒకనికి తోడై ఉంటే విశ్వమంతటిలో జ్ఞానవంతుడైన వాడు తోడై ఉన్నట్టు. దేవుడు ఒకనికి తోడై ఉంటే ప్రపంచమంతటిలోకి మనల్ని అత్యధికంగా ప్రేమించేవాడు, అవసరమైతే మన కోసం నిలువున ప్రాణాన్ని అర్పించేవాడు మనకు తోడున్నట్టు. ఇక నువ్వు ఎన్ని చెప్పుకుంటావో చెప్పుకు, అన్నిటికీ ఆయన అర్హుడు. ఆయన ఒక్కడే సమానం, సరిపోయినవాడు. ఇక ఎవరిని ఆయనతో ఈక్వల్ చేయలేమో, సమానం చేయలేమో, సాటి చేయలేమో, ఆయన ఒక్కడే. ఇంత గొప్ప దేవుడు మనకు తోడుంటే ఇంకా కావాల్సిందే ఉంది? దేవుడు మన పక్షమందుండగా మనకు విరోధి ఎవడు? రోమాపత్రిక 8:29 చదువు తల్లి. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముగా నుండగా మనకి విరోధి ఎవడు? పక్షమునన్నాడు అన్నా, మనకు తోడై ఉన్నాడన్నా ఒకటే. దేవుడు మన పక్షం వహించాడు, మనకు తోడుగా ఉన్నాడు, మనకు ముందుగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు తోడై ఉంటే ఇంత ఉన్నట్టు, మనకి ఏమున్నట్టు? ఒక బలవంతుడు, జ్ఞానవంతుడు, ప్రేమ కలిగిన వాడు, నమ్మకస్తుడు మనకు తోడై ఉన్నట్టు. ఎంతటి దానైనా ఎదిరించగల శక్తివంతుడు, మళ్ళీ కొద్ది గొప్ప శక్తి కాదు, దేన్నైనా. ఇంకా మనకు కావాల్సింది ఏంది చెప్పండి? ఏం కావాలి మీకు? ఏది కావాలన్నా చాలింది వాడు కదా. ఆ ఒక్కడుంటే చాలదు? నాకు ఆయన ఒక్కడుంటే చాలన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నాకు చాలన్న, ఆయనే చాలు నాకు. రైట్. ఇప్పుడు ఆయన మనకు తోడై ఉండాలి, మన పక్షము వహించాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ దేవుడు తోడై ఉంటే అసలు దేవుడు ఏంది, ఎవరు తోడై ఉన్నట్టు మనకి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఎలా ఉంటే మనకు తోడై ఉంటాడు, మనం ఎలా ఉంటే మన పక్షం వహిస్తాడు. అంటే లోకములో రెండు నాయకత్వాలు ఉన్నాయి. ఒకటి దేవుని నాయకత్వం, రెండు సైతాను నాయకత్వం. ప్రతి మనుషుడు ఈ రెండు నాయకత్వాల్లో ఏదో ఒక నాయకత్వం కింద ఉన్నాడు. నేను అసలు ఏ నాయకత్వం కింద లేను అనే నరుడే లేడు. ఒకవేళ అలా ఎవరన్నా అంటే తను తను మోసం చేసుకుంటున్నాడు. ప్రతి మానవుడు ఉంటే దేవుని నాయకత్వం కిందన్నా ఉన్నాడు లేదా? దేవ వ్యతిరేకి సాతాను నాయకత్వంలోనన్నా ఉన్నాడు. దేవుడు ఎవరి పక్షం వహిస్తాడు అంటే దేవుని పక్షము ఎవరు వహించారో వారి పక్షంగా దేవుడు వహిస్తాడండి. దేవుడు ఎవరిని ఘనపరుస్తాడంటే దేవుని ఘనతను ఎవడు అపేక్షించాడో వాని ఘనతను దేవుడు లక్ష్య పెడతాడు. దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే దేవుని ఎవరు ఇష్టపడతారో వారిని దేవుడు ఇష్టపడతాడు. దేవుడిని ఇష్టపడని వాళ్ళని కూడా దేవుడు ఇష్టపడ్డాడు, అయినా వాళ్ళ అవిశ్వాసము చేత త్రోసివేసినందున వాళ్ళు దూరస్తులు అయిపోయారు అనుకోండి. శత్రువులనే ఇష్టపడ్డవాడు ఇక ఆయనను అమితంగా ప్రేమించేవారిని మరి నిశ్చయముగా ఇష్టపడును కదా, వారి పక్షం వహించును కదా, వారికి తోడై ఉండును కదా. నువ్వు దేవుని పక్షం వహిస్తే నీ పక్షాన దేవుడు ఉన్నట్టు. నువ్వు దేవుని పక్కన పెట్టి సాతాను పక్షానికి వెళ్ళావనుకో, దేవుని సాన్నిహిత్యాన్ని కోల్పోయి వాడి దుష్టత్వంలోకి వెళ్ళిపోతావు. అందుకే దేవుడు నీకు సపోర్టుగా నిలిచి ఉండాలంటే నీవు దేవుని పక్షము ఎల్లప్పుడూ వహించాలి, సత్యం పక్షాన నిలవాలి, దేవుని సైన్యములో నిలవాలి, దేవుని సంఘములో నిలవాలి,
దేవుని సహవాసాన్ని అపేక్షించి ఆయన సహచర్యంలో నిలవాలి. యోసేపు దగ్గర అది కనపడిద్ది మనకి. యోసేపుకి వాళ్ళ నాన్న చెప్పినట్టు ఉన్నాడు దేవుని గురించి, దేవుడు అంటే పిచ్చి, ఎంత ఇష్టమో దేవుడు అంటే. దేవునికి నచ్చని చర్యలు చేయకూడదు, ఇది తీర్మానం. ఎక్కడ కూడా ఆయనకు దుఃఖం కలిగించే విధంగా నేను ప్రవర్తించకూడదు, నా వాళ్ళు కూడా ప్రవర్తించకూడదు. అది యోసేపు యొక్క ఆసక్తి దేవుని విషయంలో. యోసేపు వాళ్ళ అన్నలకు శత్రువు ఎందుకయ్యాడు తెలుసా? వాళ్ళ క్షేమాన్ని కోరుకున్నందుకు శత్రువు అయ్యాడు. ఏంటో తెలుసా? వాళ్ళు పొలాల్లో చేసే తప్పుడు పనులు, తప్పుడు మాటలు, తప్పుడు క్రియలు అన్నీ వాళ్ళు దేవునికి దూరం అవడానికి కారణమవుతాయి. వాళ్ళు దేవునికి దూరస్తులైతే దేవుడు వారిని విసర్జిస్తే భ్రష్టులై పాడైపోతారు. అది యోసేపుకి ఇష్టం లేదు. అందుకే మీరు దేవునికి నచ్చని క్రియలు ఎందుకు చేస్తారు మీరు అని బాధపడతాడు. వాళ్ళకి చెబితే ఎరా నువ్వు చెబుతావు అమ్మకు, ఆయన పట్టుకొని ఆయనకి కోటింగ్ ఇస్తారు. అందుకని సైలెంట్గా పోయి వాళ్ళ నాన్నకి చెప్పేవాడు. వాళ్ళ నాన్న పిలిచేవాడు, రే రూబేనట్రా, ఏంట్రా ఈరోజు నువ్వు చేసింది ఏంది, రే యోధా ట్రా ఏంటి నువ్వు చేసింది ఏంది. నేనేం చేశాను నాన్నగారు, ఇట్లా చేసావుంటుక, ఇట్లా అన్నావుంటుక, ఇట్లా చేసావు. అప్పుడు యోసేపు కలిసి చూస్తాడు, నీ పని చెబుతున్నా కానీ. ఎందుకు యోసేపు అని చెప్పాడు, ఈడు ఒకడో ప్రతిదాన్ని తీసుకెళ్ళి అంటిస్తాడు అని. వాళ్ళందరికీ యోసేపు మీద ద్వేషం వచ్చింది. యోసేపు వాళ్ళని ప్రేమించి క్షేమాన్ని కోరాడా, వాళ్ళ పాడు పతనాన్ని కోరాడా, వాళ్ళు పాడు కావాలని కోరాడా? క్షేమాన్ని కోరాడు. ఎందుకు? ఒరే మీరు చేసే క్రియలు మంచివి కాదు, ఆ క్రియల వలన మీరు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటారు. దేవుడు మనకు తోడై ఉంటేనే మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం, దేవుని సహవాసం మనకు లేకపోతే దెబ్బతింటాం. కాబట్టి మీరు ఆయనకు దుఃఖం కలిగించే చర్యలు చేయొద్దు అనేది ఈయన బాధ. ఈయన అలా ఉండడు. దేవునికి ఇష్టంగా నడుచుకోవడానికి ఇష్టపడతాడు, వాళ్ళు కూడా అలా ఉండాలి. వాళ్ళేమో మూర్ఖులు వినరు, అందుకని వాళ్ళ నాన్న చేత వార్నింగ్లు ఇప్పించేవాడు, వాళ్ళేమో అసూయ పెట్టుకున్నారు. యోసేపుకి ఇష్టం దేవుడు అంటే. వాళ్ళ నాన్న ఒక ప్రపంచం, దేవుడు ఒక ప్రపంచం, ఈ రెండే యోసేపు ప్రపంచాలు. దేవునికి మహిమ. ఎందుకు యోసేపుకు దేవుడు అంత ఇష్టమయ్యాడంటే, తన తండ్రి అయిన యాకోబు దేవుణ్ణి ప్రేమించుచున్న తీరు గుర్తుపట్టాడు. ఆయన్ని ప్రేమించడంలో తండ్రిని మించిపోయాడు. మాకు దేవుడు తోడై ఉన్నాడు, ఎప్పుడూ దేవునికి దుఃఖం కలిగించే పని నా ద్వారా జరగకూడదు, నా వల్ల ఆయన దుఃఖపడితే నన్ను విడిచి వెళ్ళిపోతాడు, కాబట్టి నేను ఆయన్ని పోగొట్టుకోకూడదు, ఆయన మాకు తోడై ఉంటే ఇక మాకు ఈ లోకంలో ఎదురేమీ ఉండదు. ఏదైనా కానీ ఆయన ఉండాలా, ఆయన కావాలా. ఇది యోసేపు హృదయ వాంఛ. దేవునికి మహిమ. మీరు గమనిస్తే యోసేపు లైఫ్ మొత్తం మీరు చూడండి, దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసేటువంటి పరిస్థితులు వచ్చినా తప్పించుకొని పారిపోయాడు తప్ప, ఆ దేవుడు ఫీల్ అయితే ఇప్పుడు మనకు వచ్చిన నష్టం ఏముందిలేని బరి తెగించి నీచానికి దిగజాలా. బరి తెగించి నీచానికి దిగజారలా. నేను నీచమైన ప్రవృత్తి కలిగి ఉంటే, నేను తప్పుడు మార్గంలో కానీ నడిస్తే అది నా దేవునికి దుఃఖం కారణం అవుతుంది, ఆయన నన్ను వదిలేసే అవకాశం ఉంటుంది. ఎన్ని రకాల బాధలు నన్ను చుట్టుముట్టినా ఆయన తోడై ఉన్నాడు కనుక అన్ని విషయాల్లో క్షేమంగా కాపాడబడగలుగుతున్నా. ఈరోజు నీకు నాకు కూడా ఎన్నో ఉపద్రవాలు వచ్చినాయి, పెను ప్రమాదాలు వచ్చినాయి, పెద్ద పెద్ద శోధనలు వచ్చినాయి. కొన్ని శోధనల దెబ్బకైతే చస్తామేమో అన్నంత భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. వచ్చినా మనకేం కాకుండా ఇంతవరకు క్షేమంగా కథ నడుస్తుంది, బండి దొల్లుతుంది అంటే ఆయన తోడై ఉన్నాడు. యోసేపు గుర్తుపట్టాడు, నాకు ఆయన తోడై ఉన్నందున ఈ భయంకర పరిస్థితులన్నింటిలో నుంచి కాపాడబడ్డాను. ఇప్పుడు క్షణికమైన ఆనందానికి కక్కుర్తిపడి నేను నీచానికి దిగజారితే దానివల్ల నా దేవుడు దుఃఖపడతాడు, ఆయన సన్నిధిని పోగొట్టుకుంటాను,
కాబట్టి నాకు ఈ అల్పకాల భోగం కంటే కూడా నా దేవుని సన్నిధి విలువైంది అని ఆయన కోసం యవనస్తుడై ఉండి తప్పటడుగు వేసి 100 కారణాలు చెప్పొచ్చు దేవుడికి. దేవ ఆ కారణం చేత తేడాబడ్డాను, ఈ కారణం చేత శోధించబడ్డాను, అది ఇదని సో చెప్పొచ్చు దేవుడికి. హలో చెప్పాడా? ఏదో చెప్దామలే అని మెత్తబడ్డాడా? జంపు పారిపోయాడు. ఎక్కడా కూడా ఆయన అడుగుల్లో జారిన అనుభవాలు కనపడవు మనకి. క్లియర్గా రాసుంది యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడని, యెహోవా దావీదుకు తోడై ఉన్నాడనుంది. దావీదు అడుగులు కూడా దేవుని చిత్తానుసారంగా వేసుకుంటా వెళ్ళాడు. ఎక్కడ కూడా ఆయనకు ఎదురు రాకూడదు, ఆయనకు దుఃఖ పెట్టకూడదు, ఆయన అభ్యంతర పెట్టకూడదు, నా చర్యల వల్ల ఆయన బాధపడకూడదు. దావీదు, అబ్రహాము, యోసేపు, మీరు భక్తులందరి జీవితాలు చూడండి. ఎదుటి వ్యక్తులు ఫీల్ అయినా వాళ్ళు లక్ష్య పెట్టలేదు, కానీ దేవుడు ఫీల్ అవ్వకూడదని మాత్రం గట్టిగా తీర్మానించుకున్నారు. దేవునికి మహిమ. కొంతమంది మనుషులు ఫీల్ అవుతారని దేవుడు ఫీల్ అయినా పర్వాలేదని మెత్తపడుతుంటారు కొన్ని విషయాల్లో, కానీ భక్తులు అట్లా కాదు. ఏడిచారు వాళ్ళు ఏదో అనుకుంటారని, వాళ్ళ కోసం నేను ఎందుకు వెనకడుగు వేయాలి? వాళ్ళు ఏమనుకున్న నాకు అనవసరం. నన్ను బట్టి, నా క్రియలను బట్టి, నా జీవితాన్ని బట్టి నా దేవుడు ఫీల్ కాకూడదు, అది నేను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది వాళ్ళ తీర్మానం. దానికోసం వాళ్ళు ఎంత మూల్యం చెల్లించడానికైనా ఇష్టపడ్డారు, ఎవరిని పోగొట్టుకోవటానికైనా సిద్ధపడ్డారు, సమస్తము ఊపిరి కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు. దేవుడు నీకు తోడై ఉండాలని ఎంతమంది కోరుతున్నారు? బలవంతుడు, జ్ఞానవంతుడు, ప్రేమ కలిగిన వాడు, నమ్మకమైన వాడు, అన్నీ తెలిసిన వాడు, సర్వజ్ఞుడు, అన్ని చోట్ల ఉండగలిగిన వాడు, సర్వాంతర్యామి, అన్నిటికీ సమర్థుడు, శాశ్వతాన్ని ఇవ్వగలిగిన వాడు, ఇంత గొప్పవాడు నీకు తోడై ఉండాలని నువ్వు నిజంగా కోరుతున్నావా? కోరితే చేయొచ్చు. అవును, నాకు కావాలి ఆయన. రైట్? ఆయన నీకు తోడై ఉండకోరితే, భక్తుల గురించి ఎవరెవరికి తోడై ఉన్నాడని రాసిందో వాళ్ళ జీవితాలు చదువు. వారు దేవుని పక్షం వహించి దేవునికి ఆయాసం కలిగించకుండా అడుగులు వేయటానికి ఇష్టపడ్డారు, దేవునికి సంతోషం కలిగించడానికి నిరంతరం కృషి చేశారు. నీకోసం నేనేం చేయమంటావు? దావీదు అంటే నా కోసం కాదు తండ్రి, నేను నీకోసం ఏం చేయమంటావు? నువ్వు నేనేం చేస్తే సంతోషపడతావు? యేసయ్యా, నీకోసం నేనేం చేయమంటావు కుమారుడు అంటే, తండ్రి నీ కొరకు నేనేం చేయమంటావు? నీ చిత్తమే జరగాలి. యోసేపు, నా కోసం ఇది చేయి అది చేయగా, దేవా నీ చిత్తమే నాలో జరగని, నీకు దుఃఖం కలిగేది ఏది నా నుండి జరగకూడదు. మరి ఇక వాళ్ళ దగ్గర కాక ఎవరి దగ్గర ఉంటాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి కాక ఇంకెవరికి తోడై ఉంటాడండి? కొంతమంది ఏమో, దేవా నీ సన్నిధి నాకు కావాలి, నువ్వు నాతో ఉండాలని మళ్ళీ ఆయనకు గాయం కలిగించేవన్నీ చేస్తూ ఉంటారు భయం లేకుండా. అది తగదు. ఇన్ని కొలతలు కలిగిన దేవుడు మనకు తోడై ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఆయన పక్షం వహించి ఆయన సంతోషాన్ని వెతికి ఆయనకు ఆయాసం కలిగించే చర్యలను మానేయాలి.